ఏమ ఇప్పుడు రెండు ఇద్దరు ఎవరెవరు మాట్లాడుతున్నారు జ్యోతి జ్యోతి ఆంటీ దేవరాణి ఓకే అయితే ఇప్పుడు నేను ఉండే దాంట్లో ఒకటి రికార్డ్ చేస్తాను ఇంకోటి మీరు కంటిన్యూ చేయండి ఇంకోటి మీరు చేయండి అమ్మా ప్రజలు గాని మినిసెల్ గాని ఓకే అంకుల్ ఆ రైట్ అన్న బెనెట్ ఎస్ అమ్మ బ్రేక్అవుట్ రూమ్ అయితే మరి ఎలాగ మీరు వేరే దాంట్లో వెళ్ళాలి అప్పుడు ఎస్ అమ్మా ఇది దేవరాణి క్లాస్ అంతేనా జ్యోతి గారి క్లాసా మరి ఇద్దరు ఒక దాంట్లో ఉన్నారేంటి అమ్మా జ్యోతి గారు అమ్మా గైడ్ చేయడమ్మా శ్యామలమ్మా మీరే కొంచెం నడిపించు ఏం జోయల్ జమీమ బాగలేదా బాబుకి బానే ఉన్నాడా కొంచెం బాగలేదక్క నా ఇద్దరికి బాగాలేదు అయ్యో నేస్తున్నాడు అయ్యో ప్రేయర్ చేద్దాం మనం గుర్తుంచుకుని ప్రేయర్ చేద్దాం క్లోజింగ్ ప్రేయర్ లో ఓకే ఏది జ్యోతి గారు అక్క నేను దేవరాణి నువ్వా దేవరాణి ఓకే 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 అమ్మా మనం ఓకే నువ్వు మాట్లాడతా నీ స్పాట్లైట్ అవుతుందేమో దేవరాణి ఓకే ఇప్పుడు నువ్వే టైం చూసుకో చక్కగా ప్రేయర్ ఇంకన్నీ తెలుసు కదా నీకు ఎలాగో పిల్లలు మరి మనం ఇంతసేపు వేరే వేరే సంతోషంతో అలా గడిపాం కదా మరి లెసన్ వినడానికి మీరందరూ కూడా అలర్ట్ అయిపోవాలి మైండ్ అంతా ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాక్యం వినడానికి ఉండాలి పిల్లలు ఓకేనా ఓకే ఇంకెవ్వరు అటు ఇటు తిరగొద్దు అలసిపోయారు అయినా కూడా కొంతసేపు మనం ఉంటే కనుక చక్కటి వాక్యం మనం విందాం ఓకే పిల్లలు చెప్పరా తల్లి పిల్లలు పిల్లలు అందరు బాగున్నారా అంకుల్ బర్త్డే సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నాం కదా అందరు హ్యాపీగా ఉన్నట్టున్నారు ఓకే పిల్లలు ఈరోజు నా పేరు దేవరాణి పిల్లలు నన్ను అందరూ మీరు దేవరాణి అని పిలవండి ఓకే నా పిల్లలు అందరూ మోకరించండి పిల్లలు సిట్టింగ్ పొజిషన్ కి 1 2 3 అనగానే 1 అనగానే మోకరించాలి 2 అనగానే చేతులు జోడించాలి 1 అనగానే ఐస్ క్లోజ్ చేయండి మహాపరిశుద్ధుడా వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన ఇదిగో ప్రభువా ప్రభువా ఇదిగో నన్ను ఈ దినము సండే స్కూల్ చెప్పడానికి నాయనా నేను నాకు ఇచ్చిన తండ్రి ఆధిక్యతను బట్టి నీకు వేలాది స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభువలి లక్ష్య కూడా వీళ్ళందరినీ కూడా నాయన నన్ను కూడా నేను మీ యొక్క ఆధీనంలోకి తీసుకురండి ప్రభువా సహాయం చేయండి నాయనా నేను కాదు ప్రభువా మీరు నాలో ఉండి నన్ను నడిపింపు దయచేయండి సహాయం దయచేయండి తండ్రి తండ్రి పిల్లలు అయితే అలసటిగా ఉన్నారు మీరే అందరికీ కూడా తండ్రి యాక్టివ్నెస్ ఇవ్వండి ప్రభు ఎనర్జీ దయచేయండి తండ్రి తండ్రి లెసన్ ఆది నుంచి అంతవరకు మీరు తోడుకోండి యాక్టివిటీగా ఉన్న మెమరీ వర్స్ లో కూడా దేవా మీరు తోడుకొని నడిపించి సహాయం చేయండి నా నోటికి మీరు నోటిలో నోరుగా ఉండమని ఏసే నామలు అడిగినా తండ్రి ఆమేన్ 3 2 1 ఓకే పిల్లలు ప్రైజ్ లార్డ్ పిల్లలు ఓకే అందరు బైబిల్స్ తెచ్చుకున్నారా పిల్లలు అందరు బైబిల్స్ చూపించండి ఒకసారి మీ బైబిల్స్ చూపించండి తెచ్చుకున్నారా ఏంజలినా బైబిల్ చూపించు అందరు బైబిల్స్ చూపించాలి నాకు ఓకే పిల్లలు మీరందరూ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ బైబిల్ తెచ్చుకున్నారు వెరీ గుడ్ ఓకే పిల్లలు అయితే మనము ఈ బైబిల్ లో 2 పార్ట్స్ ఉంటాయి పిల్లలు నిన్న శ్యామల అక్క వాళ్ళు చెప్పారు కదా బైబిల్ గురించి ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్ ఓకేనా పిల్లలు మీ రైట్ హ్యాండ్ సైడ్ న్యూ టెస్టమెంట్ ఉంటది పిల్లలు ఓపెన్ చేయండి అందరూ లూకా సువార్త న్యూ టెస్టమెంట్ లో లూకా సువార్త 19వ అధ్యాయం 71 పేజ్ నెంబర్ 71 పిల్లలు ఓపెన్ చేశారా లూకా సువార్త 19వ అధ్యాయం
ఎనిమిదవ వచనం చదువుతున్నాను పిల్లలు. ఇదిగో ప్రభువా, నా ఆస్తుల సగము బీదలకు ఇచ్చిచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకునేడలా అతనికి 400 మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఓకే పిల్లలు, అందరు బైబిల్స్ క్లోజ్ చేసేయండి. బైబిల్స్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసేయాలి పిల్లలు. మీ కింద కాదు, పక్కన పెట్టండి పిల్లలు. ఓకేనా? ఓకే పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే లెసన్ ఏంటంటే, బైబిల్ నుంచి చెప్తున్నాను పిల్లలు. అయితే ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఎవరంటే ఆ వ్యక్తి, ఆ వ్యక్తి ఒక ట్యాక్స్ కలెక్టర్ పిల్లలు. అంటే పన్ను వసూలు చేసేవాళ్ళు. మనం ఇంటి దగ్గర చూస్తూ ఉంటాం కదా, ఆ వాటర్ బిల్ అని, తర్వాత పంపు బిల్ అని, హౌస్ బిల్ అని వస్తూ ఉంటారు కదా పిల్లలు. అలాగే పిల్లలు, ఆ ట్యాక్స్ కలెక్టర్, ఇంగ్లీష్ లో ట్యాక్స్ కలెక్టర్ అంటారు కదా, ఆ అతను, అతని గురించి నేర్చుకుందాం పిల్లలు. అయితే అతను చాలా, ఒక ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడని చెప్తున్నాను కదా, అతను చాలా ధనవంతుడు పిల్లలు. ఎంత అంటే అతనికి చాలా డబ్బులు ఉన్నాయి. ఆ అయినా కానీ పిల్లలు, అతనికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏంటో తెలుసా? ధనాపేక్ష. ధనాపేక్ష అంటే పిల్లలు, డబ్బులు అంటే ఎక్కువ ఆశ పిల్లలు. ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ ధనవంతుడు అయిపోవాలి అని అలాంటి ఆశ పిల్లలు. ఆ అలాంటి ఆశ మనకు ఉండొచ్చా పిల్లలు? ఉండకూడదు కదా. ధనం మీద అస్సలు ఆధారపడకూడదు. మనం ఎప్పుడు ఏసఐ మీద ఆధారపడాలి పిల్లలు. అయితే పిల్లలు, ఒకరోజు ఏసయ్య, ఆ ఈ ధనవంతుడు, ఈ ధనవంతుడు అనే వ్యక్తి, ఆ ఈ వ్యక్తి పిల్లలు ఎరికో పట్టణంలో ఉన్నాడు పిల్లలు. అయితే ఈ ఎరికో పట్టణానికి ఏసయ్య, ఏసయ్య తెలుసు కదా పిల్లలు మీ అందరికి, ఏసు అంటే రక్షకుడు అని అర్థం పిల్లలు. ఏసయ్య బ్రతికి ఉన్న దినాల్లో, స్వార్థ చేసే దినాల్లో పిల్లలు ప్రతి ప్రాంతానికి కూడా వెళ్ళి స్వార్థ చెప్తూ ఉన్నారు పిల్లలు. అలాగే ఏసయ్య ఈ ధనవంతుడు అంటే ఈ సుంకపు గుత్తదారుడు, ఎవరు పన్ను వసూలు చేసే ఆ వ్యక్తి ఉన్న వాళ్ళ ప్రాంతానికి కూడా వెళ్ళాడు పిల్లలు. వెళ్ళినప్పుడు ఇంకా ఈ వ్యక్తి విన్నాడు పిల్లలు, సుంకపు గుత్తదారుడు అని చెప్పాను కదా, ఈ వ్యక్తి విన్నాడు ఏసయ్య మా ప్రాంతానికి కూడా వస్తున్నాడని. ఈ వ్యక్తికి తెలుసు పిల్లలు ఏసయ్య గురించి. ఎలాగంటే ఏసయ్య చాలా అద్భుత కార్యాలు చేస్తారు, ఇంకా చనిపోయిన వాళ్ళని లేపుతారని చెప్పి, ఇంకా ఇలాగా. అలాగే ఏసయ్యకి పాపులు అంటే ఇష్టము, అంటే పాపుల్ని కూడా ఆయన అంగీకరిస్తారు అని తెలుసు. ఎందుకంటే పిల్లలు, ఈ వ్యక్తికి, ఈ సుంకపు గుత్తదారుడైన పన్ను వసూలు చేసే వ్యక్తి అంటే పిల్లలు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరికి ఇష్టం లేదు పిల్లలు. ఎందుకంటే పిల్లలు, ఈయన అందరి దగ్గర కూడా ఎక్కువ పన్ను వసూలు చేస్తారు పిల్లలు. అంటే 10 రూపీస్ తీసుకోవాలైతే 20 రూపీస్, 30 రూపీస్ అట్లా ఎక్స్ట్రా మనీ తీసుకుంటాడు పిల్లలు. ఇంకా అలా చేస్తే ఎవరికైనా ఇష్టం ఉంటుందా పిల్లలు? అసలు ఇష్టం ఉండదు కదా, ఇష్టం ఉండదు. ఆ ఇంకా ఎవరికి కూడా ఈ వ్యక్తి అంటే ఇష్టం లేదు పిల్లలు. అయితే పిల్లలు, ఏసైకి మాత్రం ఎవరన్నా ఇష్టమే కదా, మీ అందరికి తెలుసా ఏసై అంటే అందరికి ఇష్టమే పిల్లలు. అయితే ఇంక ఈ వ్యక్తి విన్నాడు, ఏసయ్య నన్ను కూడా స్వీకరిస్తారు అని చెప్పేసి విని, ఏసై అసలు ఎలా ఉంటారో చూడాలి అనే ఆశ వచ్చింది పిల్లలు. ఏసై ఎవరు చూడాలి, అసలు ఎలా ఉంటారు ఏసయ్య అని చెప్పి చూడడానికనే వస్తున్నాడు పిల్లలు. అయితే ఏసయ్య ఇదిగోండి పిల్లలు, ఇలాగా పిల్లలు చూడండి, ఇలాంటి పిల్లలు ఎరికో పట్టణం ఉండా వెళ్తా ఉన్నాడు పిల్లలు. వెళ్తా ఉంటే ఇంకా జకేకి చూడాలనిపించింది. కానీ ఏసై ఎక్కడ ఉంటే అక్కడ జనసమూహాలు ఎక్కువ ఉంటారు పిల్లలు. ఎందుకంటే ఆ ఏసై చాలా అద్భుత కార్యాలు చేస్తారు కదా, ఇంకా అవి చూడటానికి వచ్చే వాళ్ళు ఉన్నారు పిల్లలు. అయితే ఇంకా జక్కకి చూద్దామన్నా కానీ ఏసై కనిపించట్లేదు పిల్లలు. ఎందుకంటే తెలుసా, జక్కయ్య పొట్టివాడు పిల్లలు, అస్సలు కనిపిస్తూ, అందరేమో హైట్గా ఉన్నారు, అంత గుంపు పడేస్తున్నారు, జక్కయ్యేమో పొట్టివాడు, కనిపించట్లేదు పిల్లలు. ఇదిగో చూడండి ఎట్లా తొంగి తొంగి చూస్తున్నా కానీ అసలు ఏం కనిపించట్లేదు. ఇంకా జక్కయ్యకి ఒక ఆలోచన వచ్చింది పిల్లలు. ఏంటో తెలుసా, ఇంకా నెక్స్ట్ ఏసయ్య ఏ దారి గుండా వెళ్తారో చూసుకున్నాడు పిల్లలు. ఇంకా చూసుకుని ఏ రోడ్ వైపు, అంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ రోడ్ లో ఉన్నారనుకోండి, నెక్స్ట్ రోడ్కి వెళ్ళాలి కదా. అలాగే ఏసై ఈ నెక్స్ట్ రోడ్కి వెళ్ళేలోపు జక్కయ్య గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు పిల్లలు. అసలు ఎంత యాక్టివ్ గా పరిగెత్తాడంటే, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ ముందు రోడ్ లో ఒక చెట్టు ఉంది పిల్లలు, అది మేడి చెట్టు. ఆ మేడి చెట్టు ఎక్కేశాడు పిల్లలు, ఇలాగా ఇలా మేడి చెట్టు ఎక్కేశాడు. ఎక్కేసి కూర్చున్నాడు పిల్లలు. ఇంకా ఏసై వస్తారేమని చూస్తున్నాడు. ఇంకా ఏసై గబగబా రోడ్డుకు వచ్చేసినప్పుడు జక్కయ్యని చూస్తాడు పిల్లలు. ఆ చెట్టు దగ్గరకు వచ్చి చెట్టు వైపు కన్నులెత్తి చూస్తాడు పిల్లలు. జక్కయ్య అనుకుంటాడు,
ఈ వ్యక్తి పేరు నేను మీకు ఇంతవరకు చెప్పలేదు కదా. ఈ వ్యక్తి పేరు ఏంటంటే జక్కయ్య పిల్లలు పొట్టివాడితను. అయితే ఇంకా ఏసని చుట్టా కానీ చెట్టు ఎక్కాడు కదా. ఇంకా ఏసై ఏం చేస్తాడు తెలుసా, చెట్టు దగ్గరకు వచ్చి జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పన్నాడు పిల్లలు. ఏసైతో అసలే జక్కయ్యకి చాలా ఆశగా ఉంది కదా ఏసైని చూడాలని చెట్టు ఎక్కాడు. ఇంక ఏసయ్యే వచ్చి జక్కయ్య దగ్గరికి జక్కయ్య అని పిలిచే పాటికి ఇంక ఏసైకి జక్కయ్యకి చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు. ఇంకా అసలు చెట్టు ఎలా దిగాడో తెలుసా పిల్లలు, ఫాస్ట్ ఫాస్ట్ దిగేసాడు పిల్లలు. ఇదిగోండి ఏసై పిలవగానే బాగా కిందకి దిగేసేసాడు. ఇంకా దిగేసి ఏస దగ్గరకు వచ్చి నిలబడ్డాడు పిల్లలు. అప్పుడు ఏసయ్య ఇంకా నేడు నేను మీ ఇంట ఉండవలసి ఉంది అని ఏసై అన్నాడు కదా జక్కయ్యతో. ఇంక వెంటనే ఏసయ్య జక్కయ్య ఏసైని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు పిల్లలు. ఇదిగోండి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోతే ఇంకా అందరూ అంటున్నారు, చుట్టుపక్కల జన సమూహాలు ఉన్నారు కదా, ఏంటి ఏసయ్య ఈ పాపి అయిన జక్కయ్య ఇంటి దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్పన్నారు పిల్లలు. అని సనుకుంటున్నారంట ఏసయ్య మీద, మా దగ్గరికి రావచ్చుగా ఈ జక్కయ్య పాపి అందరి దగ్గర పన్ను వసూలు చేస్తాడు అని చెప్పి సనుకుంటుంటే ఇంక జక్కయ్య ఏమన్నాడో తెలుసా పిల్లలు, నేను ఏసయ్య నేను ఎవరి దగ్గర అయితే పన్ను వసూలు చేశానో అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళందరికీ ఏసయ్య 400 తిరిగి ఇచ్చేస్తాను ఏసయ్య, ఇంకా అలాగే ఇంకా నేను నా ఆస్తుల సగం పేదవాళ్ళకి ఇచ్చేస్తాను ఏసయ్య అన్నాడు పిల్లలు. తెలుసా చూడండి పిల్లలు జక్కయ్యలు ఎంత మార్పు వచ్చేసిందో కదా. ఏసయ్య వచ్చి జక్కయ్య అని పిలవగానే ఏసయ్య ఎంత ప్రేమ చూపారో కదా జక్కయ్య మీద. ఏసయ్య ఏసైకి మనం అన్న కూడా పిల్లలు అందరి పిల్లలు ఏసైకి. ఇంకా అప్పుడు ఏసయ్య ఏం చేశారో తెలుసా, జక్కయ్య నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు వచ్చాడు ఈ లోకానికి అని చెప్పి, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నీవు కూడా అబ్రహాము కుమారుడవే అన్నాడు పిల్లలు. అబ్రహాము ఎవరు పిల్లలు, అబ్రహాము విశ్వాసులు అందరికి. అంటే విశ్వాసం అంటే ఏంటి, ఎవరైతే ఏసయ్యని నమ్మకించారో వాళ్ళని విశ్వాసులు అంటారు పిల్లలు. ఇప్పుడు ఏసయ్యని మనం నమ్మకించాం కాబట్టి మనం కూడా విశ్వాసులమే పిల్లలు. విశ్వాసము ద్వారా అబ్రహాముకి ఈ జక్కయ్య కుమారుడిగా మారిపోయాడు పిల్లలు. అలాగే మనము కూడా జక్కయ్యలాగా ఏసయ్యని విశ్వాసం ఉంచేసి మనలో ఉన్న చెడ్డ లక్షణాలు అన్ని తీసేసుకుంటే మనం కూడా అబ్రహాము కుమారులం అయిపోతాము, మన కుటుంబాలకి మనకి రక్షణ వచ్చేస్తుంది పిల్లలు. అర్థమైందా పిల్లలు, ఓకేనా? ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ చూద్దాం పిల్లలు. మెమరీ వర్స్ చూడండి పిల్లలు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. పిల్లలు నాతో కలిసి చెప్పండి, మనుష్య కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. లూకాస్ సువార్త 19:10. ఇంగ్లీష్ లో చూడండి పిల్లలు, For the Son of Man has come to seek and to save that which was lost. Luke 19:10. Okay, పిల్లలు అర్థమైన మెమరీ వర్స్ చూడండి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. లూకాసువార్త 19:10. For the Son of Man has come to seek and to save that which was lost. Luke 19:10. Okay, పిల్లలు ఈ మెమరీ వర్స్ మీరు నాకు నెక్స్ట్ డే చూపించాలి పిల్లలు, అందరూ నాకు చూడకుండా చెప్పాలి. అలాగే మీకు మీకోసం ఒక యాక్టివిటీ చేశాను పిల్లలు, అది ఇది కూడా నాకు మీరు రేపు చూపించాలి. చూడండి పిల్లలు, జక్కయ్య చెట్టు ఎక్కాడు కదా ఏసైని చూడటానికి. ఏసై వచ్చి జక్కయ్య త్వరగా దిగుము అనగానే జక్కయ్య చూడండి ఎంత ఫాస్ట్ దిగేశాడంటే, చూసారా పిల్లలు ఇలాగా. నేను ఇది మీకు వాట్సాప్ గ్రూప్ లో పెడతాను పిల్లలు, మీరు చేసుకొని నాకు అందరు రేపు చూపించండి, రేపు ఈవినింగ్. ఓకే పిల్లలు, అలాగే పిల్లలు ఇంకా టైం ఉంది కాబట్టి నా టెస్టిమోనీ కూడా నేను మీద షేర్ చేసుకుంటాను పిల్లలు. నా పేరు దేవరాణి పిల్లలు. అయితే నేను కూడా జక్కయ్య ఎలాగైతే ఏసయ్య జక్కిని వెతుక్కుంటూ వచ్చాడు కదా పిల్లలు,
ఏసయ్య జక్కిని వెతుక్కుంటూ వచ్చాడు. జక్కయ్య గురించి, మన గురించి, అందరి గురించి ఏసయ్య తెలుసు పిల్లలు. అయితే నేను కూడా పిల్లలు, అసలు నాకు కూడా జక్కేలాగా ఎక్కువ లోకానుసారంగా ఉండేదాన్ని పిల్లలు. అయితే ఏసయ్య నన్ను కూడా పిల్లలు వెతుక్కుంటా వచ్చారు. నేనైతే లోకానుసారంగా చాలా ఎంజాయ్ చేద్దాము అని చెప్పి అలా ఉండేదాన్ని పిల్లలు. కానీ ఏసయ్య ఒక రోజు నేను సండే చర్చికి వెళ్ళినప్పుడు నాతో మాట్లాడారు పిల్లలు. నాతో మాట్లాడినప్పుడు జక్కయ్య ఎంత సంతోషపడ్డాడో పిల్లలు, అంత సంతోషపడ్డాను నేను కూడా. ఇంకా నా పాత జీవితం అంతా కూడా ఏసయ్య దగ్గర ఒప్పుకున్నాను పిల్లలు. నేను చేసిన దొంగతనాలు, అబద్ధాలు వీటన్నిటిని కూడా నేను ఏసయ్య దగ్గర ఒప్పుకున్నప్పుడు ఏసయ్య నన్ను క్షమించేస్తారు పిల్లలు. అలాగే మీరు కూడా పిల్లలు, జక్కయ్య ఎలా అయితే ఒప్పుకున్నారో, నేను ఎలాగైతే ఒప్పుకున్నానో, మళ్ళీ ఎలా తిరిగి ఇచ్చి వేశానో, అలాగే పిల్లలు మీరు కూడా ఎవరి దగ్గరైనా అబద్ధాలు చెప్పినా, ఎవరి అయినా మీ ఫ్రెండ్స్ దగ్గర ఎరేజర్ కానీ పెన్సిల్ కానీ అలా దొంగతనం చేస్తే పిల్లలు మీరు తిరిగి ఇచ్చేయాలి పిల్లలు. అప్పుడు ఏసయ్య నిన్ను, మిమ్మల్ని, నన్ను చూస్తున్నారు కదా, మనకి ప్రతిఫలం ఇస్తారు పిల్లలు. ఏసయ్య మన కోసమే పిల్లలు నశించిన దాన్ని వెతికి రక్షించడానికే కదా వచ్చారు పిల్లలు. అలాగే నన్ను, నేను నశించిపోయినప్పుడు ఏసయ్య చూడడం ఆయనకి ఇష్టం లేదు పిల్లలు. ఎంతగానో ప్రేమించారు, మన కోసం మరణించారు పిల్లలు ఏసయ్య. కాబట్టి మనం కూడా ఏసయ్య నేను చేసిన దొంగతనాలు, అబద్ధాలు ఇవన్నిటిని క్షమించండి ఏసయ్య, ఇంకెప్పుడు నేను ఇలా చేయనేసయ్య అని చెప్పి ఒప్పుకుంటే ఆయన క్షమించేస్తారు పిల్లలు. ఓకేనా పిల్లలు, అర్థమైందా? థ్యాంక్ యూ పిల్లలు. నేను చూపించిన ఈ యాక్టివిటీ పిల్లలు మీరు నాకు, మీరు నాకు అందరు రేపు చూపించండి. చాలా ఈజీ పిల్లలు. ఎలా ఉంటుంది ఇది చేయడము? ఒక ఏ4 షీట్ మీద ఇలా డ్రా చేసుకోండి. ట్రీను ఏసయ్య బొమ్మ చేసుకున్న తర్వాత ఇలాగ పిల్లలు చూడండి, ఇలా ఒక లాంగ్ పేపర్ ఏ4 షీట్ తీసుకొని, ఇలాంటి ఏ4 షీట్ దీని మీద ఒక ఇట్లా వేసుకోండి. ఫస్ట్ జక్కయ్య బొమ్మ, ఇంకా కిందకి ఇలా గీసుకోండి. తర్వాత దీన్ని హాఫ్ కి ఒక ఇక్కడ వరకు సైజుని బట్టి కట్ చేసుకోండి పిల్లలు. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హోల్ లాగా ఒక సిజర్ పెట్టి ఇక్కడ కట్ చేయాలి పిల్లలు. ఇక్కడ కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇది ఇలా ఈ హోల్ లో ఇది పెట్టాను కదా, దీన్ని ఇలా ఇలా పెట్టుకోవాలి. ఇలా ఫాస్ట్ గా చెట్టు ఎక్కేసాడు కదా ఏసే దిగమనగానే ఇంకా ఫాస్ట్ గా దిగేసాడు. అర్థమైంది కదా పిల్లలు యాక్టివిటీ కూడా? ఓకే, థ్యాంక్ యూ పిల్లలు. ఓకే అక్క, ప్రే చేసుకుందాం. అందరూ మోకరించండి పిల్లలు, ఐస్ క్లోజ్ చేయండి. మోకరించండి. తండ్రి వందనాలు, స్తుతులు దేవా. ఇదిగో నాయన, ఈ దినం నాయన మీరు మాకు నేర్పించిన కొట్టివాడైన జక్కయ్య గురించి నాయన మేము నేర్చుకున్నాము తండ్రి. తండ్రి తనకు కలిగిన ఆస్తిని బట్టి, విశ్వాసమును బట్టి ప్రభువా మీరే వచ్చి అతన్ని పిలిచారు ప్రభువా తండ్రి. అలాగే మేము కూడా విశ్వాసముతో ప్రభువా నేను ప్రార్థించుకున్నప్పుడు తప్పకుండా తండ్రి మా ఆస్తులు అక్కడ అన్ని తీరుస్తారు. అలాగే ప్రభువా మేము నీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి ఒక్క క్రియను కూడా సరి చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. ప్రభు కలిగిన రక్షణ కూడా నీకు వందనాలు దేవా. నేను ఆర్గనైజ్ చేస్తున్న పాస్టర్ని, అక్క వాళ్ళందరినీ, ఇదిగో విన్న బిడ్డలందరికీ కూడా నాయన తగిన జ్ఞానము దయచేయండి ప్రభువా. అయ్యా వినగలిగి చెవినిచ్చిన నీకు వందనాలు. నాకు స్తుతులు చెల్లించుకుని యేసు నామములో అడిగినాను తండ్రి, ఆమేన్. పిల్లలు మరేం చెప్పండి, లెసన్ అర్థమైందా? అమ్మో రూమ్ కూడా అయిపోతుంది మన బ్రేక్అవుట్ రూమ్. అక్క ఇచ్చిన హోంవర్క్ అదంతా చేసురండి, యాక్టివిటీ చేసుకురండి. ఓకేనా? మెమరీ వర్క్ సబ్జెక్ట్ అంటే ప్రయత్నం. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. అక్క ముందు ఒక మాట అక్క, అక్క ఈరోజు ప్రోగ్రామ్ అంతా చాలా దేవునికి మహిమకరంగా జరిగింది, అందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరి ముఖ్యంగా. అండ్ అంకుల్ మీకు మరి ముఖ్యంగా ఇంకోసారి విషు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంకుల్. థ్యాంక్ యూ మ్యామ్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అంకుల్. అండ్ పిల్లలు మీరందరు ఇప్పుడు కోపి పట్టి మంచి కూర్చున్నారు, లెసన్ వినడానికి కూర్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. అండ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరగడానికి ముఖ్యమైన కారణాలైన శ్యామలక, నిమ్మక్క, మరి ముఖ్యంగా ప్రజ్వల, మీ ముగ్గురు చాలా ఎఫర్ట్ తీసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ మిన్నీ ఆల్సో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
లేకుంటే నేను నథింగ్ అంటే ముఖ్యంగా ప్రజ్వల అండ్ మిన్నీ దే సపోర్టెడ్ మీ గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ మీరు ఒక హిస్టరీ క్రియేట్ చేశారు యు క్రియేటెడ్ ఎ గ్రేట్ హిస్టరీ కదా ఎందుకంటే టెక్నాలజీని అంతా మన చేతిలోనే ఉంది కానీ అది వాడుకోవడంలో ఉందన్నమాట మీరు పర్ఫెక్ట్ యూత్ టెక్నాలజీని చెడ్డ విషయాల కోసం వాడేసుకుంటున్నారు చెత్త విషయాల కోసం వాడుకుంటున్నారు టెక్నాలజీని మీరు ఈరోజు ఒక అద్భుతమైన మంచి విషయం కోసం వాడుకున్నారు కాబట్టి నీ యవనస్తులోని శ్రేష్ఠులు ఆ పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భము నుండి పైకి వచ్చేదనిస్తుందండి బైబిల్ 110వ కీర్తన అనుకుంటాను కదా అలా ఉన్నారు మీరు నీ యవనస్తులోని శ్రేష్ఠులు మీరు అనమాట యవనస్తుల్లో అసలు యాక్చువల్ యవనస్తులే శ్రేష్ఠులు అన్న మేము కూడా స్వీట్ 16 అన్న మరి లేకపోతే నిమ్మక్క నేను సైడ్ అయిపోతున్నా మనసులుగా ముగ్గురే యవనస్తులు యవనస్తులే శ్రేష్ఠులు కానీ యవనస్తుల్లో మళ్ళీ శ్రేష్ఠులు అనమాట పరిశుద్ధాలంకృతులే అంటే వారి టెక్నాలజీని పరిశుద్ధత కోసం వాడి అది పరిశుద్ధతని అలంకరించుకున్నారు పరిశుద్ధతను వాడుకుంటున్నారు అనమాట అది పరిశుద్ధతని పరిశుద్ధ టెక్నాలజీని పరిశుద్ధత కోసం పరిశుద్ధ కార్యాల కోసం వాడి పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భం నుండి వచ్చేది అనే ప్రాఫసీ ఈరోజు నెరవేరినట్టుగా నా కళ్ళారు చూస్తున్నాను అయితే ఇప్పుడు మిన్ని బెనెట్ బాబు మిని తల్లి ప్రజల తల్లి వీళ్ళు ఎలాగైతే యాక్టివ్ గా పనిచేస్తారో వీళ్ళకి మళ్ళీ 100 రెట్లుగా మన పిల్లలు పనిచేయాలి ఈ పిల్లలందరూ కూడా ఇప్పుడు నేను 20s లో 30s లో ఉండేటప్పుడు చాలా అప్పుడు నా జనరేషన్ కంటే విపరీతంగా నేను పనిచేశాను నా కాంటెంపరీస్ కంటే నేను 100 రెట్లు ఎక్కువ పనిచేశాను అలాగే ఇప్పుడు పిల్లలు ఇంకా ఎఫెక్ట్ పనిచేస్తున్నారు రేపు ఉదయం మనం వాళ్ళకి సండే స్కూల్ ట్రైనింగ్ ఇస్తున్నారు టీచర్ ట్రైనింగ్ కాదు బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాం ఫౌండేషన్ క్రిస్టియన్ ఫౌండేషన్ కోర్స్ పెడుతున్నాం మరి బెనెట్ చెప్పిన రకరకాల పేర్లు వస్తున్నాయి అవన్నీ మనం సెటిల్ చేయాలి బిన్ని బాబు అయితే ఇంకో చాలా బెనెట్ బాబు చాలా పెద్ద పేరు ఇచ్చాడు మన పిల్లలు ఆ స్థాయికి వెళ్ళేటప్పుడు ఆ పేర్లు మనం సెలెక్ట్ చేసుకుంటాం ప్రస్తుతానికి కాబట్టి ఈ పేర్లన్నీ అందరూ ఏం సెలెక్ట్ చేయాలి ఇంకా నాకు అర్థం కావట్లేదు కానీ మీరు అన్నట్టుగానమ్మా కొద్ది కాలంలో మన పిల్లలకి టెక్నాలజీ ఎంత అర్థమైపోతుంది తెలిసిపోతుంది కదా ఈరోజు వాళ్ళకి ఎలా చేసిందో అర్థమైపోతుంది కాబట్టి వాళ్ళకి ఇంకా మనం చాలా విషయాలు మనం నేర్పించవచ్చు నేర్పిద్దాం నాకు ఇంకొక విషయం కూడా ఉంది లైఫ్ స్కిల్స్ అని నేను చాలా సంవత్సరాలు బట్టి చేస్తాను సర్ఫ్ తయారు చేస్తాను డిటర్జెంట్ పౌడర్ నేను తయారు చేస్తున్నాను ఇంట్లో తయారు చేసుకుంటాను విమ్ పౌడర్ నేను తయారు చేసుకుంటాను ఇంట్లో బ్లూ లిక్విడ్ బ్లూ నేను తయారు చేసుకుంటాను తర్వాత వ్యాజిన్ తయారు చేసుకుంటాను పెయిన్ బామ్ తయారు చేసుకుంటాను ఇవన్నీ మన పిల్లలకి నేర్పిద్దామని ఉందమ్మా వీళ్ళందరికీ అదేంటంటే 3 మంత్స్ కోసాలి అనుకుంటున్నాను 3 మంత్స్ కోసాలి ఆ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో వాళ్ళకి చెప్తాం క్యాండిల్స్ ఎలా తయారు చేయాలని నేర్పిస్తాను నేను తర్వాత జ్యూసెస్ అంట లెమన్ జ్యూస్ తర్వాత ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఎలా తయారు చేసుకోవాలో మేము గత అనేక సంవత్సరాలుగా ప్రభు బల్లాకి ఇచ్చిన గ్రేప్ జ్యూస్ మేమే తయారు చేసుకుంటాం మేమే చేస్తుంటాం కాబట్టి దాదాపు 15 రకాల సోప్స్ కూడా తయారు చేయాలి అది కొంచెం ప్రమాదకరమని నేను వీడియో పెట్టి అన్ని వీడియోలు ఉన్నాయి యాక్చువల్గా మళ్ళీ మనం బాత్రూంలో వాడుకునే ఏంటమ్మాది హార్పిక్ మేము తయారు చేసుకుంటాం అసలు ఆశ్చర్యం అసలు ఇవన్నీ మనం చేసుకోవచ్చా అనిపిస్తుంది చేస్తాం మేము ఒక పాస్టర్ గారు మాకు చెప్పినప్పుడు మేము ఆశ్చర్యపోయాం ఆయన చేసి చూపించేంతవరకు నమ్మలేదు అసలు నమ్మలే అంటే ఎవరైనా నీళ్లతో బండి నడుస్తుంటే నమ్మం కదండి మంచినీళ్ళతో బండి నడవంటే నమ్మం అలాగనమాట ఇవేంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో చదివేవి కదా మన ఇంట్లో ఎలా చేస్తా అంటే ఆయన చేసి చూపించాడు మేము చేస్తున్నాను నేను కొన్ని దాదాపు 1000 మందికి నేను ట్రైనింగ్ కూడా ఇచ్చాను అయితే నేను మినిస్ట్రీలో బిజీ అయిపోయి ఆ ట్రైనింగ్ పక్కన పెట్టాను కానీ మళ్ళీ మరి ఈ పిల్లలందరినీ చూస్తుంటే వీళ్ళందరికీ సాఫ్ట్ స్కిల్స్ నేర్పించేసి వాటి ద్వారా గుడ్ న్యూస్ క్లబ్లు మనం తయారు చేస్తాం ఓకే గుడ్ న్యూస్ క్లబ్ కి మనం ఒక 10 మంది పిల్లల్ని ఏమా నిర్మలమా పిల్లలకి మీ సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తాం టెక్నికల్ అంటే చాలా అద్భుతమైన విషయాలు మీకు నేర్పిస్తాం దాని ద్వారా ఏం చేస్తాం అంటే మీరు నాన్ క్రిస్టియన్స్ అట్రాక్ట్ చేయాలి నాన్ క్రిస్టియన్స్ రండి మీకు సర్ఫ్ తయారు చేయడం నేర్పిస్తాం రండి అని పిలుస్తారు మీరు ఈవెన్ జూమ్ లో కూడా మనం నేర్పించవచ్చు మీ ఇంటికి కూడా పిలవచ్చు వాళ్ళు నేర్పిస్తూ యేసు ప్రభు కోసం చెప్తారు ఒక పాట పాడి అసలు నేను చేస్తుంటే సర్ఫ్ తయారు చేస్తున్న సేపు పాటలు పాడుతూ ఉంటాను పాటలు పాడుతూ ఆ మధ్య సందర్భం వస్తే ఏదో చిన్న వాక్యం చెప్పేస్తూ ఉంటాను సర్ఫ్ తయారు చేయడం నేర్పించే లోపల సువార్త కూడా అయిపోతుంది అనమాట
కాబట్టి అలా చేయొచ్చు. అవన్నీ కూడా నా మనసులో ఉన్నాయి. దయచేసి ప్రార్థన చేయండి. మనం చాలా ఇప్పుడు దర్దాపు ఎప్పుడో మా 11వ తారీఖు కదా 250 రోజు 250 రోజు మనం పావు భాగాలకు వచ్చాం అంటే ఇంకా ఇలాంటి 250 రోజులు 4-3 జరగాలి. 1000 రోజులు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ 1000 రోజుల్లో మన పిల్లలు ఎంత ముదుర్లు అయిపోతారో అని చూస్తున్నాను నేను. అది సువార్త విషయం, సువార్త విషయంలో దేవుని కోసం పనిచేయడంలో ముదుర్లు అయిపోవాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళ ప్రశ్నలు కూడా అలాగే వేశారు కదమ్మా, వాళ్ళ ప్రశ్నలు కూడా పెద్ద ముదుర్లు వేశారు. ఓకే రైట్ అమ్మా, ఆల్ టు యూ. ఈ రోజు ప్రార్థన మీ బర్త్డే అయినప్పటికీ మీరు ప్రార్థన చేసి మా బ్లెస్సింగ్ ఇస్తే మాకు ఇంకా అధికమైన దీవెనలు వస్తాయి. కనుక మీరే ప్రార్థన చేసి దీవెన ఇచ్చేయండి అన్నమాట. Yes, amma. Yes, amma. Right. స్తోత్రము 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 తండ్రి, మా ఇళ్ళను చూపిన ప్రేమ అపారము, అది అంతులేంది ప్రభా. నాయన నీకు స్తోత్రం తండ్రి. ఈ ప్రేమను కొలవడానికి మా దగ్గర స్కేల్ లేదు ప్రభు. నీ ప్రేమను అర్థం చేసుకునే శక్తి దయచేయమని ఇంకా అడుగుతున్నాం ప్రభు. తగిన విధంగా మేము నిన్ను ఎలా ప్రేమించాలో నేర్పించు ప్రభు. నీలాంటి పరిశుద్ధత, నీలాంటి క్షమాపణ, నీలాంటి ప్రేమ అది మేము కలిగి ఉండేలా సహాయించేదండి. దాని పిల్లలందరికీ ఇంకా ఏం నేర్పిస్తావు, ఇంకా ఏం ట్రైనింగ్ ఇస్తావు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. ఏం బయలుపరుస్తావు ఎదురు చూస్తున్నాం ప్రభు. ఇంకా గుడ్ న్యూస్ క్లబ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ప్రతి టీచర్ కూడా ఓన్ గా ఒక గుడ్ న్యూస్ క్లబ్ స్టార్ట్ చేయాలి అని ఎదురు చూస్తున్నాం నాయన. పిల్లలు కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు నాయన. వాళ్ళు కూడా వాళ్ళ చుట్టుపక్కల వారికి సువార్త ప్రకటించాలి. వాళ్ళే ఆశ చెప్తున్నారు. వాళ్ళు కొంతమంది డెడికేట్ చేయబడ్డారు సేవ కోసం నాయన. ఇవన్నీ నీవే సాధ్యపరుస్తావు తండ్రి. మరి 250 రోజులు దగ్గర పడుతుంది. ఆ రోజు కోసం పిల్లల తల్లిదండ్రులను సిద్ధపరుస్తండి. వాళ్ళు ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుంటున్న ద్వారా బైబిల్ క్యారెక్టర్స్ని వాళ్ళు అవపోసన పట్టి ఆ క్యారెక్టర్లో ఉన్న గొప్ప విషయాలు వారు అర్థం చేసుకుని ఆ రోజు ప్రజెంట్ చేయడానికి సహాయించే. అలాగే 500 డే కోసం సిద్ధపడుతున్నాం. ఆగస్ట్ 22 హైదరాబాద్లో చేయాలని ఆశపడుతున్నాం. దానికోసం ప్రార్థన చేస్తున్నాం. మరి ఎంతమంది హైదరాబాద్ వస్తారో, ఏ ప్రయాణాలు చేయడానికోసం అందరూ సిద్ధపరచు, ఆర్థికంగా ఆరోగ్యపరంగా సిద్ధపరచమని ప్రార్థిస్తాం. అలాగే 1000 రోజు కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇవన్నీ సాధ్యం చేస్తాం ఎందుకంటే నీ దృష్టిలో ఇవన్నీ అయిపోయినవే. నువ్వు ప్రభా సమస్తానికి అధికారమే తండ్రి, సార్వభౌమ అధికారమే. నీ దృష్టిలో అన్నీ అయిపోయాయి తండ్రి. నీకు స్తోత్రం. కాబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది మా టీం బట్టి నీకు స్తోత్రం. ఇంకా గొప్ప కార్యాలు మేము ఊహించలేనని గొప్ప కార్యాలు చేయబోతున్నాం. నీకు స్తోత్రం. అందరి జీవితాలని బంగారు జీవితాలుగా మలచబోతున్నాం. నీకు స్తోత్రం తండ్రి. ఆర్థిక ఇబ్బందులు ఉండే వారికి నేను ఆర్థిక ఇబ్బందులు తొలగించి వారి గిన్నె నిండి పొరలున్నట్టుగా చేయబోతున్నాం. అనారోగ్య సమస్యలు ఉండే వారికి అవన్నీ తీర్చే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయబోతున్నాం. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కుటుంబాల్లో శాంతి సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చి ఆ కుటుంబాలు నీ కుటుంబాలుగా విరాజిల్లేటట్లుగా చేయబోతున్నాం. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్న వారు ఉజ్జీవం పొందేటట్లుగా వాళ్ళు ఆ పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ వరములు, పరిశుద్ధాత్మ ఫలము ఇవ్వబోతున్నావు నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇక్కడ ఎంతమంది అయితే మినిస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళ చేతుల్లో వాళ్ళ మినిస్ట్రీస్ని దీవించబోతున్నావు తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. 30 తంతులుగా 60 తంతులుగా 100 తంతులుగా విస్తరింప చేస్తున్నాం. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి ఇంతవరకు ప్రయాసపడిన బ్లెస్సీ, సునీల, సిరి, సుష్మ, విజయ్, నీరజ్ వీళ్ళందరూ నా తండ్రి. నాయన వారి వారి ప్రయాసలు ప్రభావం దీవించాం, ఇంతవరకు తీసుకొచ్చాం. అయితే వారు ప్రారంభించిన తర్వాత నిర్మలమ్మను, శ్యామలమ్మను బలపరిచే తండ్రి. నాయన వారి ద్వారా ఇంకనూ బలపరిచావు. ప్రజలా తల్లిని బలపరిచే తండ్రి. మినీ బెనీ బెనెట్ని బలపరిచే తండ్రి. ఒక్కొక్కరిని వాడుకుంటాం. ఇంకెంతమందిని మాకు ఈ టీంకి సమకూరుస్తావో మేము ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. మరి నిర్మలమ్మ, శ్యామలమ్మ, మెథిజల్ గారు మరి 26 మంది టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వగలిగారు. ఆ 26 మంది ఇక్కడ మేము వాడుకోగలుగుతున్నాం. మరి బ్రేక్అవుట్లు మనం ఆలోచించావు. ఆ సక్సెస్ఫుల్గా ప్రతి టీచర్కి అధికమైన అవకాశాలు ఇవ్వగలుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తాం. మరి జనవరి నెలలో 20 డేస్ పాటు మరలా ఇంకో ట్రైనింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాం. ఇంకో 10-15 మంది ఇంకా ట్రైనింగ్ అవుతా ఉన్నారు. వారిని చేతికి అప్పగిస్తాం తండ్రి. నేను వారిని కూడా సిద్ధపరచు ప్రభు. నీకు వందనాలు. మరి తండ్రి ఈ విషయాలన్నీ నీ పాదాల ముందు పెడుతూ నీవే మహిమ పొందమని, ఇంకా మేము ప్రభ అడగక మరిచిన ఈవులన్నీ నీవే ప్రసాదించమని, మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో బ్రతిమారు ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. మా పర్లోక ప్రార్థన చెప్తా చూడండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరునుగాక, మా ఉదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థలను క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము, మమ్మను సుఖదనలోకి తేక దుష్టుల నుండి మమ్మను విడిపింపుము, ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీపై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ, మన మన కుటుంబాలకు, మనం చేయబోయే పరిచర్యకు తోడయండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్, ఆమెన్. వండర్ఫుల్ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, చాలా అద్భుతం. థ్యాంక్ యూ. ఓకే పిల్లలు, బాయ్ బాయ్ పిల్లలు. Bye 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 bye. One. Shall I manna recording up? Oh. Siva Kulli. Ani Angelina. Nen free cheppinadu kanipistha bagundi mari. Cheppana? Number